ఈ ఆర్త ధ్వనిని వినేవారు ఈ సర్వ ప్రపంచంలో ఒక్కడే ఒక్కడున్నారు, ఆయనే మన దేవుడు. ఏ స్థితిలో మనం మొరపెట్టినా ఆయన వినే దేవుడు. చాలామంది బ్రతకలేక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు చేసుకున్నారంటే వారి సమస్యను, వారి విజ్ఞప్తిని వినేవారు లేక. కానీ మన దేవుడు ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా మన మొర్రను విని మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. లేఖనాలకు వెళ్ళి దీనికి కొంచెం కూలంకషంగా మనం ఆలోచన చేస్తే మన జీవితం కూడా అలానే ఉందన్న విషయం మనకు అర్థమవుతుంది. మన జీవితంలో ఎన్నో విధాలుగా సతమతమవుతూనే ఉన్నాం మనం. అప్పుడే ఆనందం, అంతలోనే దుఃఖం. అప్పుడే అంతా ఆరోగ్యం, అంతలోనే అనారోగ్యం. ఒకదాని వెంట ఒకటి వచ్చి బ్రతకమన చావమన అర్థం కాక ఆదరణ లేక కొట్టిమిట్టాడుతున్న వేళ మన హృదయంలో నుంచి, మన దుఃఖంలో నుంచి, మన కన్నీళ్లలో నుంచి, మన వేదనలో నుంచి పుట్టుకొస్తున్న ధ్వని ఏదైనా ఉందంటే అది ఆర్త ధ్వని. భక్తుల జీవితాల్లో ఇది తరచుగా కనబడుతుంది. ఈ లోకంలో తమంతట తాముగా ఇక బ్రతకలేని పరిస్థితిలో, దేవా మమ్మను పుట్టించిన నీవు గనక మాకు సహాయం చేయకపోతే మేమన్న వారు ఇక ఉండము అని ఆ దేవునికి చేతులు దాచి మొర్ర పెడుతున్నప్పుడు, వారికి వేదన కలిగినప్పుడు, ప్రజల మధ్య అవమానాలు కలిగినప్పుడు, మరణానికి వెళ్ళిపోతున్నప్పుడు చేసిన ధ్వని ఆర్తధ్వని ప్రేమిన వరలర. ఎన్నో పాఠ్యాంశాల ద్వారా మనం ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాం. ఈ ఉదయం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నీ పరిస్థితి కూడా అలానే ఉంటే, నువ్వు ఆర్తధ్వని చేస్తే నీ వద్దకు ఆతురతగా పరిగెత్తుకుని వచ్చి హత్తుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానంటున్నాను. నేను హృదయం బద్దలై గుండెల్లో నుంచి వచ్చే ఆ శబ్దం ఏదైనా ఉందంటే అది దేవుడు వింటానంటున్నారు. భక్తుల జీవితాల్లో తరచుగా అదే కనబడుతుంది. మనం చదువుకున్న లేఖన భాగంలో చూడండి, యార్తధ్వని చేస్తున్నట్టుగా కీర్తనకారుడు వ్రాస్తున్నారు. యెహోవా అగాధ స్థలములలో నుండి, అంటే నేను ఎక్కడ పడిపోయాను, అక్కడి నుంచి నన్ను కాపాడేవారు ఎవ్వరూ లేరు, కానీ నేను చేస్తున్న పని ఒకటే, నీకు నేను మొర్ర పెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నీ చెవి యొక్కన ఆర్తధ్వని వినుము. ఆర్తధ్వని అంటే అది కూడా ఒక విధమైన ప్రార్థన అన్నమాట. పెదాలతో చేసేది కాదన్నమాట ఇది. ఇక నాకు బ్రతుకే లేదు, నేను అగాధంలో పడిపోయాను, నేను ఎవ్వరికి ఎవ్వరూ నన్ను కాపాడలేరు, ఎవ్వరికి నేను కనపడను, అలాంటి స్థితిలో నేను చిక్కుకున్నాను, ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప వేరే దారి లేదు అన్నప్పుడు వచ్చే ఈ ప్రార్థనే ఆర్తధ్వని. ఆర్తధ్వని పక్కనున్న వారు ఎందుకలా అరుస్తున్నావు అనొచ్చేమో ఒకవేళ, కానీ మీరు ఆగలేరు, మొర్ర పెట్టకుండా ఆగలేరు. ఏమండి ఎక్కడన్నా వీధిలో సడన్గా ఏదైనా ఫోన్ వచ్చి ప్రార్థన చేయండి అన్నారనుకోండి, ఈ నలుగురిలో ఎలా చేయాలి అనిపిస్తుంటుంది. అదే ఎవరైనా అన్నయ్య నాకు ప్రార్థన చేయండి అని రోడ్డు మీద తల ఉంచారనుకోండి, ఎలా చేయాలి చూసేవాళ్ళు అందరూ ఏమనుకుంటారు అనుకుంటూ ఉంటాం. పరిస్థితులు బాగున్నాయి కనుక, బాగలేకపోతే అది నడివీదా, నలుగురున్న చోట ఏం పని లేదు, కళ్ళు మూస్తే మనకు కనిపించేది మన దేవుడు, మన గొంతు పగులుతుంది అప్పుడు, మన గుండె వేదన చెందుతుంది, ఆర్తధ్వని మన నోట నుండి వస్తుంది. ప్రేమిన వల్ల మన పరిస్థితులను బట్టే మనకి ఈ స్థితి కలుగుతుందని చెప్తుంది వాక్యం చూడండి. ఎందుకంటే ప్రభువా నువ్వు దోషాలను కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడు నిలవగలడయ్యా, దోషం లేనివాడు ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో నువ్వు చూస్తున్నావేమో, ఒకవేళ ఎవ్వరూ లేరయ్యా, నేను కూడా దోషంలో పడిపోయాను అంటూ దావీదు గారు రాస్తున్న కీర్తన. అయినను, ఏంటి అయినను,
దోషముల్లో మనుషులందరూ పడిపోయినను జడులని ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఏం దొరుకుతుందట ఆయన యొద్ద? క్షమాపణ, క్షమాపణ. తెలియక ఆవేశంలో ఎవరినో కొడితే చనిపోయారు, మర్డర్ కేస్ వ్రాయించేశారు, దాఖలైపోయింది, పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు, లాయర్ వాదించారు, జడ్జి గారు తీర్పిచ్చారు. ఈ ముద్దాయికి 303 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష ఖరారు చేయటం అయిందని. శిక్షించింది ఎవరు? ఎందుకు? తప్పు జరిగింది కనుక. మరి శిక్ష నుంచి విడిపించేది ఎవరు? నువ్వు అడిగితే మళ్ళీ జడ్జి గారే. అయ్యా అయ్యా అయ్యా, ఉద్దేశపూర్వకంగా చేయలేదయ్యా, ఆ సమయంలో నేను దేనికో ప్రేరేపితున్నైపోయాను, నన్ను ఎవరో రెచ్చగొట్టారు, అందుకే నేను అనుకోకుండా ఆయుధాన్ని విసిరాను. దానికి ఒక వ్యక్తి బలైపోయాడు అని ఒకవేళ ఆ వ్యక్తి ఆర్తనాదం చేస్తున్నాడు అనుకోండి, మళ్ళా కేసు ఇంకొకసారి పునః పరిశీలించి పాత కక్షలు ఏమీ లేకుండానే అనుకోకుండానే అతను ఆయుధం ఇస్తున్నాడన్నమాట అని ఆ శిక్ష యావజ్జీవ కారాగార శిక్షగా మారుతుంది, ఉరిశిక్ష తొలగిపోతుంది. దేవుడు కూడా అంతే ప్రియమైన వాళ్ళారు, మీకు నాకు అర్థమైతే మన దోషములను బట్టి మన పాపములను బట్టి దేవుడు మనలను మరణానికి అప్పగిస్తున్నప్పుడు ఒకవేళ మీరు ఈ ఆర్తధ్వని చేయగలిగితే దేవా ఆ సమయానికి నేను ఈ విధంగా ప్రేరేపించబడ్డానయ్యా, ఆ సమయానికి నేను ఆవేశంలో ఉండి ఈ పని చేశాను కానీ ప్రభువా ఉద్దేశపూర్వకంగా చేయలేదయ్యా, నన్ను క్షమించవయ్యా, నేను దోషినే, నేను పాపినే, నన్ను కాపాడేది నీవే, నీవు కాక నాకెవ్వరూ లేరు అంటే గనక ఆయన మరలా మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారట. శిక్షించే దేవుడే క్షమించగలుగుతున్నారు, చూసారా? అదే నేను భక్తునికి అర్థమైంది అతని జీవితంలో, నన్ను శిక్షించే దేవుడే నన్ను క్షమిస్తున్నారని చెబుతున్నాడు. అయినను జనులను ఎందుకు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును, క్షమాపణ. ఎందుకు? మళ్ళీ ఇంకో దోషం చేయడానికి కాదు, ఇక మీదట నీ యందు భక్తి కలిగి భయం కలిగి నీలో జీవించడానికి గాను నువ్వు క్షమిస్తావయ్యా. అంటే ఈ జడ్జి గారు ఎలా అంటాయనంటే, నువ్వు మర్డర్ చేసావా? చేశానండి అయ్యా. అయితే నీకు ఉరిశిక్ష తెలుసా? తెలుసండి అయ్యా. మరి నువ్వేమంటావు? అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా, మరలా నా జీవితంలో తప్పు జరగకుండా తమరు చెప్పినట్టుగానే జీవిస్తానయ్యా నీతిగా. జడ్జి గారు నమ్ముతాడా కోర్టులో? దేవుడు నమ్ముతాడు నిన్ను, దేవుడు నిన్ను నమ్ముతారు, దేవుడు నిన్ను నమ్ముతారు. ఇక మీదట నా జీవితం పరిపూర్తిగా మార్చుకుంటాను, ఇక నా దోషాన్ని కప్పుకోను, ఇక నుంచి నాయన నేను నీ కొరకు జీవిస్తాను, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటే దయతలచి దేవుడు మరణశిక్ష విధించినప్పటికీ ఆ శిక్షను రద్దు చేసి క్షమాభిక్ష పెట్టి మనల్ని రక్షిస్తారట. ఎందుకో తెలుసా? మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి ఉంది బైబిల్లో, చూసారా? మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎలా ఆశ పెట్టుకున్నావు? ఆయన మాట నిన్ను బ్రతికిస్తుందని ఆశ పెట్టుకున్నావా? అవును, ఆయన వాక్యం నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మరి ఎలా ఆశ పెట్టుకున్నారు మీరు? ఆయన వాక్యం కొరకు ఆశ కలిగి వస్తున్నాం ఇక్కడికి మనం. దేవుని మాట అంటే అడుగుతున్నాడు ఆయన, నువ్వు వాక్యం విషయమై ఆశ పెట్టుకుంటే ఆ వాక్యం నన్ను బ్రతికిస్తుంది ఏ స్థితిలో నుంచి అయినా. దావీదు గారు ఏమంటున్నారు తెలుసా? నేను ఆశ పెట్టుకున్నానయ్యా నీ మాట కొరకు అని. ఎలా అంటే, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా. ఎలా అంటే, కావలి వాళ్ళు ఎప్పుడని చూసారా? నైట్ డ్యూటీ చేసేవాడండి, నైట్ డ్యూటీ చేసి కాపలా కాయలే నిద్రపోయాడని తెలిస్తే రాజుగారు చంపేస్తారు.
వాడు ఒకటే ఆశ, ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశపడుతుంటాడు. డ్యూటీ ఎప్పుడు దిగిపోదామా, ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా, టైం ఎంత అయిందని అడుగుతుంటాడు. ఎవరైనా అర్ధరాత్రికి వెళ్తుంటే 2 అయిందా, 2 అయిందండి, 5 ఎప్పుడవుతుందో ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు, కాస్త చీకటి తొలగిపోయేసరికి ఆనందం ఎక్కువైపోతుంటుంది, అదిగో వెలుగొచ్చేస్తుంది అనుకుంటుంటాడు. అతడు ఎంత కనిపెడతాడో అంతకంటే ఎక్కువగా నేను కనిపెడుతున్నాను. దేని కొరకు? కావలివాడు ఉదయం కొరకు కనిపెడుతున్నాడు, కానీ నేను దేని కొరకు కనిపెడుతున్నాను అంటాడు దావీదు గారు. దేవా, నీ మాట కొరకయ్యా, నీ మాట కొరకయ్యా, దేవుని మాట కొరకట. ఎందుకంటే ఈ మాటలు మనకు అర్థమైతే ఆయన మాటలు మనం విడిచిపెట్టలేం. మీకు విషయం చెప్పమంటారా, మీ బైబిల్ మీ దగ్గర ఉంది, అవునా? మీ బైబిల్ మిమ్మల్ని విడిచిపెడితే, అంటే ఒకవేళ మీరు పోగొట్టుకుంటే మీ ప్రాణం ఎలా ఉంటుంది? మీకు అంతకన్నా గొప్ప విషయం చెప్పమంటారా, ఒక సత్యం, మీరు మీ బైబిల్ని విడిచిపెట్టి పోవాలి. ఇప్పుడు మీరు మీ బైబిల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, తెలుసా మీకు? నేను నా బైబిల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నేను నా బైబిల్ని ఎప్పుడు విడిచిపెట్టాలి? ప్రతి మాట చదివి నాలో జీర్ణించుకుని, ఇక నేను ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు అన్నప్పుడు, ఏమండి ఇంకా పేజీలు ఇంకా నలగకుండా ఎలానే ఉన్నాయి, ఎప్పుడో కొనుక్కున్నాం, ఏమీ చదవలేదు, ఈ మాటల విషయం ఆశ పెట్టుకోలేదు, మరణించడానికి వెళ్ళిపోతున్నాం చూడండి మనం. అప్పుడే ఈ గ్రంథం చెబుతుంది, ఈ రోజు నువ్వు నన్ను ముట్టుకోలేదు, ఈ గ్రంథం చెబుతుంది, ఈ రోజు నన్ను ఎక్కువసేపు చూడలేదు, నువ్వు ఎక్కువసేపు చదవలేదు, అంటే ఆశ లేదు నీకు. ఆ మాటలు తట్టుకోగలమా ప్రేమిన వరలా? తట్టుకోగలం. మీ గ్రంథాన్ని ఎప్పుడు తెరుస్తున్నారు, ఎంతసేపు చదువుతున్నారు, ఆ మాట కొరకు ఎంతగా ఆశ పెట్టుకుంటున్నారు? దావీదు గారు ఆశ పెట్టుకున్నాడట. ఎలాగో తెలుసా? కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. నీ మాట కొరకు దేవా, నీ కొరకు కనిపెడుతున్నానయ్యా. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకో. ఎందుకు అటు ఇటు చూస్తున్నావు ఇశ్రాయేలు? అంటే ఇప్పుడు మీరే సంఘం. ఎందుకు నీ ప్రయాస, ఎందుకు నీ వేదన, ఎందుకు నీకు ఆ తొందర? నీ దేవుని మీద ఆశ పెట్టుకో. యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఇశ్రాయేల దోషములన్నిటి నుండి ఆయన వారిని, దోషములన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపిస్తారట. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి, ఆశ పెట్టుకోవాలి, ఆయన కొరకు ఆర్తధ్వని చెయ్యాలి. సరే, మాటలన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో. అంటే మన జీవితంలో మనం కూడా ఈ విధంగా జీవించవలసిన వారమే ఉన్నాం అన్నమాట. మనకి దావీదు గారి జీవితాన్ని చూస్తేనే తప్ప ఏం గుర్తు రావట్లేదు కదా. కీర్తనల్లో ఆయన రాసిన సరళి, ఈ ఆర్తధ్వని కోసం ఆయన చెబుతున్న మాటలు మన గుండెలను హత్తుకోవాలి ప్రేమిన వల్ల. కీర్తన గ్రంథము 5వ కీర్తన. ఒకటి, 2, 3 వచనాలు చూస్తే చూడండి, దావీదు గారు పిల్లల గ్రోవితో పాటు పాడుతున్న పాట అండి ఇది. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉన్నాను. ఏం చేస్తున్నాడట? ఎవరికోసం అండి కాచుకుని చూస్తున్నారు అంటాం కదా. ఉదయమున మన ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చడానికి కాచుకుని ఉండేవారు ఎవరైనా ఉన్నారా? కాచుకుని మనం గడియారం అలారం పెడతాం ప్రార్థన చేసుకోవడానికి.
అది మోగినా మెలకు రావట్లేదు మనకి కదా, మోగి మోగి మోగి. కానీ ఎదుగో టైం అవుతుంది, ఇప్పుడు నేను సిద్ధంగా ఉండాలి, నా ప్రార్థన అంతా ఆయన సన్నిధికి చేర్చాలి అని ఎవరైనా అప్రమత్తం అయ్యేది. ఆయన చెబుతున్నా నేను కాచుకునున్నాను, నేను కాచుకునున్నాను. దావీదు గారు రోజుకు సుమారు 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అంటే ప్రార్థించే ప్రతిసారి కూడా ఆయన ఎలా ఉన్నాడో చెప్పండి, కాచుకుని చూస్తున్నాడు అన్నమాట సమయం కొరకు. ఎప్పుడు ఆయన సన్నిధిని మోకాళ్ళేద్దామా, ఎప్పుడు ఈ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుద్దామా అని సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆయన రాజైనా కూడా చూడండి ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏమైనా రాజులమా, మన పనులు ఎలాంటివి చెప్పుకోదగ్గవా, మనకి టైం లేదు అనుకోకుండా ప్రార్థించడమే తప్ప అనుకుని ఏంటంటే ప్రార్థించండి. మనం అనుకుని ప్రార్థన చేయాలి, ఇప్పుడు అనుకున్నాం నేర్చుకోవాలి. ఆర్తధ్వని అనేది చాలా ప్రాముఖ్యమైనది, అదే చెప్తున్నాడు ఆయన. నా రాజా నా దేవా, దేవుడిని అంటున్నాడండి, నా రాజు అయ్యా నువ్వు, నా దేవుడు అయ్యా, నా ఆర్తధ్వని ఆలకించి నిన్నే ప్రార్థిస్తున్నానయ్యా, నిన్నే నిన్నే ఇంకెవరి కాదు నాకు, నిన్నే ప్రార్థించుచున్నాను, నా ఆర్తధ్వని ఆలకించు. దేవుడి మాటలు ఆలోచిస్తుంటే ప్రేమ వరలరా, ఎందుకు నేను ప్రార్థన అని మోకరించి ఏవో చెప్పేసి మరలా ఆపేసాను తప్ప ఏనాడు ఇలా అనుభూతి చెంది ప్రార్థించలేకపోయానే అనిపించుతుందా మనకి, అనిపిస్తుందా? రైట్ రామ్, కూర్చేయండి అమ్మా రామ్, నువ్వు కూర్చో బాబు. ఆర్తధ్వని, దేవుడు ఎప్పుడైతే హృదయంలో ఈ యొక్క ఆలోచనను పెట్టారో మన విధానం మారుతుందండి. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం మనం, ఎందుకు వచ్చాం, మన జీవితాలు మార్చుకోవడానికే వచ్చాం. 22వ కీర్తన చూస్తుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి 22వ కీర్తన, ప్రధాన గాయకునికి అయ్యలత్ షహరు అను రాగం మీద పాడదగినది దావీదు కీర్తన. ఏం పాడుతున్నాడు ఆయన, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి. ఇందాక మీరు పాట విన్నారు, దాంట్లో ఆ భక్తుడు మరణించారులేండి ఆయన. ఆయన ఏం రాశాడు తెలుసా, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి కాదు, నేను నిన్నేల విడనాడితిని అంటున్నాడు ఆయన. ముందు మామూలుగా ఇలాగే రాసేసాడట పాట, కానీ మరలా ఆలోచించాడట, చనిపోవడానికి ముందు రాసాడంట పాట బెడ్ మీద ఉండగా. నన్ను ఆయన విడిచిపెట్టడం ఏంటి, లేదు లేదు ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు, నేనే ఆయన విడిచిపెట్టేస్తున్నాను. దేవా నా ఆర్తధ్వని వినవా, నీ వేళ నాకు దూరంగా ఉన్నావని రాసాడట. మళ్ళీ తర్వాత ఆయన నాకు దూరంగా ఉండడం ఏంటి, లేదు లేదు నేనే ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నాను అని నేను ఎలా నీకు దూరం అయితే నేను రాసేటట్టు మరలా. అదే చెప్తున్నారు చూడండి ఇక్కడ దావీదు గారు, యేసుక్రీస్తు వారి ప్రార్థన అండి ఇది. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడుతీవి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేళ దూరముగానున్నావు, నీ వేళ దూరముగానున్నావు. యేసుక్రీస్తు వారు అనడానికే అర్హత ఉంది ఈ మాట, దేవా నా చెయ్యెందుకు విడిచిపెట్టావన్నాడు ఆయన, నీవెందుకు నా దూరంగా ఉన్నావని అడుగుతున్నాడు ఆయన. మనలో ఎవ్వరికీ కూడా అర్హత లేదు. ఏది, దేవా నువ్వెందుకయ్యా నన్ను విడిచిపెట్టావు అని అడగలమా మనం ఎవరైనా, అడగలేం. ఎందుకు అడగలేం చెప్పండి, ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు, మనమే ఆయన విడిచిపెడతాం. ఎందుకయ్యా నాకు దూరంగా ఉన్నావు అనగలమా మనం దేవుణ్ణి, ఎందుకని ఆయన ఎప్పుడు దూరంగా లేడు, మనమే మన అతిక్రమముల నిమిత్తం దూరం అయిపోతున్నాం. దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి రాసిన మాటలండివి, అందుకే శిలువ మీద యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు ఈ మాటలు. కానీ మన విషయానికి వస్తే మనం ఆర్తధ్వని చేయాల్సింది ఎందుకు తెలుసా, దేవా నిన్నకు దూరం అయిపోతున్నానయ్యా, దేవా నిన్ను నేను విడిచి వెళ్ళిపోతున్నానయ్యా, నన్ను అలా వెళ్ళలేకయ్యా, నన్ను పట్టుకోవయ్యా,
నన్ను దగ్గర చేర్చుకోవయ్యా అని ప్రార్థించాలన్నమాట. దేవుడు తన గ్రంథంలో ఎన్నో విషయాలను పొందుపరిచారు. ఒకటి రెండు సందర్భాలు మనం ఆలోచన చేస్తే, ఒక గుడ్డి భిక్షకుడు ఒక ఆయన ఒక త్రోవ పక్కన కూర్చున్నాడు. ఆ వచ్చి వెళ్ళేవారు చప్పుడు వినబడుతుంది తప్ప ఏమీ కనబడడం లేదు. ఎవరైనా చప్పుడు వినబడుతుంది అనుకోండి, అయ్యా బాబు కళ్ళు లేవయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా అని అడుగుతుండేవాడు. జాలి కలిగిన వాళ్ళు ఎవరైనా రూపాయి రెండు రూపాయలు ఇచ్చి ముందుకు సాగిపోతుండేవారు. మరలా ఎవరైనా వస్తున్నట్టు చప్పుడు వినబడితే, అయ్యా ధర్మం చేయండి బాబు ఏ పని చేసుకోలేనయ్యా గుడ్డివాడినయ్యా అనేవాడు. ఆ మాట అంటుంటే గుడ్డివాడు మన కళ్ళు ఇచ్చారు దేవుడు, వీడు గుడ్డివాడు ఎలా బతుకుతాడు అనుకున్న ఆ దారిని వెళ్ళేవారు ఎంతో కొంత డబ్బులు చేతిలో పెట్టి వెళ్తుండేవారు. ఒకరోజు అడుక్కుంటున్నాడు అలాగే, ఆ దారిని ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఈ దారిని అంతమంది రాలేదు, ఈరోజు ఏంటి ఇంతమంది వెళ్ళిపోతున్నారు ఈ దారిలో. అరుస్తున్నాడు ఎవరు పట్టించుకోవట్లేదు, అంటే పట్టించుకోవటం లేదంటే ఎవరో కంగారుగా వెళ్ళిపోతున్నారన్నమాట ప్రజలందరూ. ఏంటో ఈ కంగారు ఇప్పుడు అరవడం మానేసి ఇతనికి అర్థం కావట్లేదు కాబట్టి ఆలోచిస్తున్నాడు ఏంటి కంగారు. ఎప్పుడు ప్రజలు ఇంత ఉరుకులు పరుగులతో వెళ్ళరు, ఇంతమంది ఈ దారిలో వెళ్ళిపోతున్నారు ఏంటి అని చివరిలో ఉన్న ఆయన ఒక ఆయన పట్టుకుని, బాబు 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 నువ్వేం ధర్మం చేయద్దు కానీ ఒక మాట చెప్పు బాబు అంటున్నాడు. ఏంటి ఏంటి ఏంటంటే, ఏంటి ప్రజలందరూ కంగారుగా వెళ్ళిపోతున్నారు ఏంటంటే, ఏంటంటే ఏంటయ్యా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నాడు ముందు, యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నాడు ఆయన వెనకాల పరుగులు ప్రజలు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నారా అనుకుని ఇప్పుడు ఇంకెవరిని పిల్లలు ఇప్పుడు చాలా దూరం వెళ్ళిపోయాడు ఆయన. ఈ ప్రజలందరూ వెళ్ళిపోతుంటే చివరిలో ఉన్నాయని పట్టుకున్నాడు ఈయన, అరుస్తున్నాడండి ఏమని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించము ఆర్తధ్వని చేస్తున్నాడు. మళ్ళీ అలాగే అరుస్తున్నాడు దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించము, నన్ను దాటిపోకయ్యా నన్ను కరుణించవయ్యా అడుగుతున్నాడు. ఆ వెనకున్నోళ్ళు, ఒరేయ్ నోరుమే అని వెళ్ళిపో చాలాసేపు అయింది ఎందుకు అరుస్తున్నావు అలాగా అంటున్నారు. అయినా సరే ఊరుకోవట్లేదట, అరుస్తున్నాడట. ఎందుకంటే ఎవరైనా ఈ దారిలో వస్తే రూపాయి ఇస్తారు అర్ధరూపాయి ఇస్తారు, కానీ ఆయనే ఈ దారిలో వచ్చేటట్టు నా జీవితాన్ని మార్చేసే వెళ్తాడు ఆయన ఈరోజు. నేను ఎవరు వద్దన్నా సరే మానని నన్ను అరుస్తున్నాడు అండి, అరుస్తున్నాడు. ఏమర్థమైందండి గుడ్డోడికి ఏమర్థమైంది, వెంట పోతున్న వాళ్ళకి అర్థం కాలేదు, దారి పక్కన గుడ్డివాడిగా ఉన్నోడికి అర్థమైంది. ఈ అవకాశం నేను వదులుకున్నానంటే నా జీవితంలో మరి అవకాశం లేనే లేదు, నాకు నేను వదులుకోకూడదు దీన్ని. పుట్టుకు నుంచి చూపు లేని వాడిగా బ్రతుకుతున్నాను, ఆయన తలుచుకుంటే మరలా నాకు చూపును దయచేస్తాడు, ఈ లోకాన్ని చూడగలుగుతాను నేను. అరుస్తున్నాడు. చూద్దాం ఆ సందర్భం రండి. లోకాసువార్త 18:35 ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్ష అడుగు కొనుచుండెను. ఎవరండి అతడు? భిక్షగాడండి. ఎవరైనా వెళ్తుంటే అయ్యా ధర్మం చేయండి అయ్యా పొద్దు నుంచి ఏం తినలేదయ్యా గుడ్డోడయ్యా అని అడుగుతున్నాడండి, భిక్షం అడుగుతున్నాడు. ఇప్పుడు జన సమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడిన్నాడట. కళ్ళు కనిపించట్లేదు కానీ ఏం పనిచేస్తున్నాయి? చెవులు పనిచేస్తున్నాయి. చప్పుడు అంటున్నాడు, ఒకరిద్దరు నడిచే చప్పుడు కాదు అది, చాలా జన సమూహములు దాటిపోతున్నట్టుగా చప్పుడిన పడ్డది. వాడు ఆ చప్పుడు విని, ఇది ఏమై ఇది ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటి ఇంతమంది వెళ్తున్నారు ఏంటి అని అడుగుతున్నాడు. వారు అంటున్నారు కొంతమంది, నజరేయుడని యేసు ఈ మార్గంలో వెళ్ళొచ్చున్నాడు అని వారితో చెప్పాడు. వెళ్ళిపోతున్నాడు అయ్యా నజరేయుడని యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నాడు అని చెప్పగానే అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా
నన్ను కరుణించుము. ఏం చేశాడట? కేక. కేకనేది ఎప్పుడేస్తాను తెలుసా? అసలు నా మాట ఎంత గట్టిగా అరిసినా సరే వినబడనంత దూరంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకున్నప్పుడు ఏమేసారు కేకలేస్తాం, ఏమేసి పిలుస్తాం? కేకలు కేకలు బొబ్బలెట్టేస్తాం. ఎందుకు అలా అరుస్తున్నావు అంటారు అందరూ. అలా కేకలేసేస్తున్నాడు అట్టిన. ఆ కేకలే ఆర్తధ్వని ప్రేమిన వారన్నారు. ఆ ధ్వని ఆయన విన్నాడు. ఊరకుండమని ముందర నడుచుండిన వారు వాళ్ళని గద్దించరు కానీ వాడు మరీ ఎక్కువగా ఊరుకోమంటే ఇంకెక్కువగా. మీకేం తెలుసు బాబు, నా జీవితం మారాలంటే ఈ సమయం వెళ్ళిపోతే నా జీవితంలోకి మరలా మారదు. నా జీవితం ఎప్పుడు నా బ్రతుకింతి త్రోవ పక్కన ఇలా కూర్చుని అడుక్కుని బ్రతుకున్నంతకాలం ఎవరైనా ఏదైనా పెడితే తినడం చనిపోవటమే. నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను నేను. ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మన జీవితం ఇలా ఉంటే చాలు చాలు అనుకుంటున్నావు అయితే నీవు నీకు ఆర్తధ్వని చేయాల్సిన పని లేదు. లేదు, నా జీవితం మారాలి, ఇంతకంటే ఉన్నతంగా నేను బ్రతకాలి అను అనే ఆలోచన నీలో ఉన్నట్లయితే, ఇదిగో ఈ గుడ్డి భిక్షవాడు చెబుతున్నాడు నేను ఎలా సాధించానో తెలుసా మంచి జీవితాన్ని. అందరూ ఊరుకో ఊరుకో అంటుంటే నేను గొంతెత్తి కేకలేసేసాను, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. వినబడనంత దూరానికని వెళ్ళిపోయాడు. ఆయన నేను అరవడం మానలేదు, అరవడం మానలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు వెళుతూ వెళుతున్నాయన నిలిచిపోయాడట. ఎంత దూరం ఉన్నాడు ఆయన? ఆయన ఎంత దూరాన ఉన్నా సరే నువ్వు ఆర్తధ్వని చేయాలి కానీ నేను వింటాడంతే, వింటాడంతే. ఆయన వింటాడా? విండి ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆయన ఎరవడం మానలేదు. ఈయన అక్కడ ఆగిపోయాడు, కాలు ముందుకెయ్యట్లేదు. ఆయన ఆగిపోతే జనసమూహాలన్నీ ఆగిపోయినాయి వెనకాల. ఏంటి బ్రేక్ వేసేసాడు ఈయన? ఎందుకు బ్రేక్ వేసాడు ఈయన? అవసరమైతే నీ కోసం ఆగిపోతాడు ఆయన, నిలిచిపోతాడు ఆయన. నీ జీవితాన్ని మార్చుకోవడం నీకు ఇష్టమైతే నీ జీవితాన్ని మార్చడానికని తిరిగి వస్తాడు నీ దగ్గరికి. మరల ఆయన నా దగ్గరికి తిరిగి వస్తాడు. ఆయన చూడండి నిలిచిపోయాడట. ఆయన యేసు నిలిచి వారిని తన యద్దకు తీసుకుని రమ్మంటున్నాడు. ఆ భిక్షవాణిలా తీసుకురండి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటున్నారు, నేను నీకేమి చేయగలుగుతున్నావు, ఏం కావాలయ్యా నీకు అరుస్తున్నావు. ఎవరన్నా భిక్షగాళ్ళు అయితే ఏం చేస్తారు, జనసమూహాలను చూసి కంగారు కంగారు అయిపోయి గట్టిగా అడుక్కోవటం మొదలు పెడతారు. బాబు 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 వెళ్ళిపోకండి, బాబు వెళ్ళిపోకండి, వెళ్ళిపోకండి, ధర్మం చేయండి, ధర్మం చేయండి. కానీ భిక్షవాడు అడుక్కోలేదు. అందరినీ వెళ్ళిపోతున్నవాడు యేసుక్రీస్తు అని తెలుసుకుని ఆర్తధ్వని చేస్తున్నాడు, నన్ను కరుణించమంటున్నాడు. నీకేం కావాలని అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు భిక్షవాడు ఏమడగచ్చు? అడుక్కోలేకపోతున్నాను, రోజును అడుక్కోకుండా ఉండడానికి కావాల్సిన ధనాన్ని అడగచ్చు. అడిగాడా? జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాడు. నీకేమి చేయగోరుచున్నావని అడుగుగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను, చూపు పొందగోరుచున్నాను అంటున్నాడు. ఆ మాటకి వెంటనే ఆయన చూపు అడిగాడో లేదో, జేబులోంచి రూపాయి తీసి ఇవ్వడమా చూపు అంటే, ఆయన ఏమన్నారు తెలుసా? పొందుము, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఏంటండి విశ్వాసం? ఎక్కడుంది విశ్వాసం? దేవ నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నీవు నన్ను దాటిపోతే నా జీవితం ఇక ఇంతే, నీవే నన్ను బాగు చేసేవాడవు అని ఆయన మీద ఏక దృష్టి నిలిపి ఆర్తనాదాన్ని చేయటం విశ్వాసంతో కూడిన పనిది. తెలుసా, నమ్ముచున్నావా? నమ్ముచున్నానయ్యా, నమ్ముచున్నాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రం చేసిరి. ముందు ప్రజలేమన్నారు? షట్అప్, మాట్లాడకన్నారు అరుస్తుంటే. తర్వాత ఏమంటున్నారు? దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, ఈ గుడ్డివాడిని కూడా విడిచిపెట్టలేదయ్యా, బాగు చేసి నీ వెంట నడిపించుకుంటున్నావయ్యా. ఇప్పుడు మనల్ని అందరూ చూసి ఏమంటారు? నోరు మూయండి ఇంకా చాలు,
ఇది వేరు అంటున్నారా? అంటారు. మరి ఎప్పుడు దేవుడు స్తుతిస్తారు? ఎప్పుడమ్మా? గుడ్డివాడులాగానే ఉన్నాడనుకో, ఒరే గుడ్డోడా నేను చెప్పలేదు అరద్దనే, ఏంటి గట్టిగా అరిచేసో అంటారు. మనం కూడా ఈ గుడ్డి స్థితిలోనే ఉంటే మనల్ని అలాగే అంటారు. ఆ గుడ్డివాడు చూపు పొందితే ఎంతైనా దేవుడు అంటే దేవుడేనండి, వాళ్ళ దేవుడు చేయాలి, ఏం చేసినా మనం ఆయన జోలికి వెళ్ళకూడదు అంటారు. ఎప్పుడు? నీవు నేను చూపు పొందిన వారిగా ఉన్నప్పుడు, మన జీవితాలు మారినప్పుడు. మన జీవితాలు మారినంత వరకు మనం చూస్తున్న వారు ఎవరిలో కూడా మార్పు రాదు. మన జీవితం మారాలి. గుడ్డివాడి జీవితం మారిపోయింది. ఆయన వెంట వెళ్ళిపోతుంటే ఉన్నవాళ్ళందరూ చూడండి, దేవుని స్తుతిస్తున్నారట. ఇతను బట్టి నీ ఆర్త ధ్వని నిన్ను బాగు చేయటమే కాదు, అనేకులు దేవుని స్తుతించే విధంగా చేస్తుందన్నమాట. ఎంత బాగుందండి. నాకు ఈరోజు బ్రతుకో చావో తేలిపోవాలి, నా స్థితి మారిపోవాలనుకున్నాడు ఆ గుడ్డివాడు. మార్చుకున్నాడు తన స్థితిని యేసుక్రీస్తు వారికి తన జీవితాన్ని అప్పగించి. మరి నేను మార్చుకోగలమా లేదా? మార్చుకోగలం ప్రేమిన వల్ల. మరో సందర్భాన్ని మనం ఆలోచన చేయగలిగితే, శిష్యులు దోణిలో సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దోణి అమరమున అలసిపోయిన యేసుక్రీస్తు వారు తలవాల్చుకుని పడుకున్నారు. దోణి సముద్రం మధ్యకి వెళ్ళగానే తుఫాను వచ్చేసింది. ఇది మన జీవితానికి సాదృశ్యం. తుఫాను మనకి ఎప్పుడైతే జరుగుతుందో తెలుసా? మన ఆత్మీయ జీవితంలో కొంత దూరం సాగిపోయిన తర్వాత ఇలాంటి తుఫాను వస్తుందని తెలిస్తే అసలు ఈ మార్గంలో రాకపోదని అనుకుంటాం మనం. అవకాశం మనకు ఉండదు, మునిగిపోయి చచ్చిపోవటమే. వెనక్కి వెళ్ళలేం, ముందుకు సాగలేం. ఎందుకంటే ఎప్పుడు ఆయనతోనే ప్రయాణం ముందుకు సాగాలి తప్ప ఆయన కాదని ముందుకు వెళ్ళలేదు మన ప్రయాణం. మనం ఏం చేస్తాం తెలుసా? ఆదివారం ఆయనది, శుక్రవారం ఆయనది, మిగతా రోజులు చెప్పండి మానవే. ప్రార్థన ఖాళీ లేదు, వాక్యం టైం లేదు, అంతేనా? ఆయన మనతో లేకపోతే మన జీవితం సాగదు. ఇది నడి సముద్రాన నడుస్తున్న ఒక నావ లాంటిది. ఇది మన జీవితం. అద్దరినుంది నిత్య జీవం, పరలోకం అద్దరినుంది. అక్కడికి వెళ్ళాలంటే మీ వల్ల నా వల్ల కాదు, ఎందుకంటే మన నావ మునిగిపోయే ప్రమాదాలు వస్తుంటాయి. మరి ఎవరి మీద అనుకోవాలి ఇప్పుడు? మన నావికుడు ఆయన, మన పోషకుడు ఆయన, మన రక్షకుడు ఆయన. ఆయనతో కలిసి ఉంటేనే మనకు జీవం, ఆయనకు దూరం అయితే మన బ్రతుకు మనకు అవుతుంది భారం. ఈ శిష్యులు దోణి నడుపుతున్నారు, రాత్రి సమయం, అది అవతల పనుంది యేసుక్రీస్తు వారికి. దోణిలో అమరమున పడుకున్నాడు ఆయన. శిష్యులు నడుపుతున్నారు దోణిలో, బాగానే ఉంది, ఆహ్లాదంగా ఉంది. సడన్గా వాతావరణంలో మార్పు వచ్చేసింది. మేఘాలు కమ్ముకున్నాయి, గాలి బలంగా వీస్తుంది, సముద్రం ఎగసి పడుతుంది, ఈ దోణిని ముంచేస్తుంది నీరంతా. ఇప్పుడు భయకంపితులైపోతున్నారు. మన జీవితం కూడా అంతే. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. ఆదిమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున్న చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద. ఏ దోణి మీద? మరి మిగతా దోణుల మీద లేదు తుఫాను. చూసారా చాలా విచిత్రం. మీకు ఏమనిపిస్తే చెప్పమంటారా? నిజం చెప్పమంటారా? చూడండి, మీరు కరెక్ట్గా భలే చెప్పారండి, నేను అచ్చు నేను అలాగే అనుకుంటున్నాను అంటారు మీరు. ఇప్పుడు ఏంటి చెప్పమంటారా? దేవుళ్ళలోకి వచ్చాక మనకే శ్రమలు. దేవుళ్ళలోకి రానన్నోడు బాగానే ఉన్నాడు, అవునా కదా? మీరు చెప్పండి. ఎన్నోసార్లు అడిగా, నేను రానా, నాకు పడదు అన్నాడు. ఆడి జీవితమే బాగుంది. దేవుళ్ళలోకి వచ్చాం, విశ్వాసం అంటున్నాం,
ప్రార్థనలు ప్రార్థనలు వాక్యం దేవుడు అంటున్నాం. కానీ కష్టాలన్నీ ఎవరికి వస్తున్నాయి చెప్పండి, తప్పులేదు, నేనేం బాధపడతాను అనుకుంటున్నారా? ఎవరికి వస్తున్నాయి? మనకు వస్తాయని వాక్యం చెప్తుందా, మనకు రావని చెప్తుందా? మరి మీరు సిద్ధపడాలొద్దా, మాకే వస్తాయి. ఎందుకో చెప్పమంటారా? శిష్యులు వెళ్తున్న దోని మీద తుఫాను రేగిందట, సముద్రం అదే, గాలి అదే, తుఫాన్ అదే, కానీ మిగతా దోనికి లేదు అది. ఈ దోనికి ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది? మరి ఏ దోని అయినా అవతలకు చేరాలంటే ఆ దోనికే కష్టాలు ఎక్కువ వస్తుంటాయి, తెలుసా మీకు? ఏ జీవితమైనా ఆయనలో స్థిరంగా ఉండాలనుకుంటే, ఏ జీవితమైనా ఆయనలో స్థిరంగా ఉండాలనుకుంటే ఆ జీవితానికే కష్టాలు ఎక్కువ వస్తుంటాయి. మీరేమనుకుంటారు, అమ్మయ్యా నా జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేవండి, సాఫీగా ఉన్నారన్నమాట, అయితే మీ గమ్యం మారిపోద్ది, మీ గమ్యం మారిపోద్ది. సముద్రంలో ప్రయాణం చేసే నావికులు ఏం చేస్తారు తెలుసా? ఒక తెరచాపోటు కట్టుకుంటారు దానికి, ఆ పడవకి లేదా ఓడకి. ఎందుకు? కొంతవరకు వీళ్ళు వెళ్ళగలుగుతారండి, తర్వాత సముద్రంలో ప్రయాణం వీళ్ళ వల్ల కాదట, తెరచాపు వదిలేస్తారట. ఆ తెరచాపకి గాలి తగిలి రై రయ్యమంటూ కూడా గమ్యానికి వెళ్ళిపోద్దట. కానీ ఆ గాలి వచ్చేంత వరకు, ఆ తెరచాపను ఉపయోగించేంత వరకు కూడా చస్తామా బ్రతుకుతామో తెలియని పరిస్థితులు వెళ్తారు వెళ్ళం. సహాయం ఎప్పుడు ఉంటుంది? మనం ఏం చేస్తుంటాం, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అమ్మ బాబో చాలా కష్టంగా ఉంది ఇంక వెళ్ళలేము అని వెనక తిరిగి వచ్చేస్తుంటాం. కానీ ఎవరైతే ఆ కష్టాలను ఎదురీదుకుంటూ ముందుకెళ్తారో ఆ తర్వాత కష్టపడే పని ఉండదు, ఇక ఆ తెరచాపే గమ్యానికి చేస్తుందట, నిజమండి. అలాగే దేవుడు కూడా అంతే ప్రేమని వెళ్ళారు. ఎందుకు కష్టాలు, ఎందుకు కన్నీళ్ళు? నీ విశ్వాసాన్ని పరీక్షించబోతున్నాడు ఆయన. నీ విశ్వాసం సరైనదైతే, నువ్వు బలమైన విశ్వాసం అయితే, ఆ విశ్వాసం ద్వారానే నిన్ను గమ్యానికి చేర్చడానికి ఆయన నీతోనే ఉన్నారు. పరీక్షిస్తే తప్ప ఆయన ఏది ఇవ్వరు, ఏది ఇవ్వరు. ఆయన పరీక్షిస్తాడు. ఆయన మనం ఏమనుకుంటాం, మనకెందుకు వస్తున్నాయి, మనకెందుకు వస్తున్నాయి అంటే తర్వాత నీ జీవితాన్ని బాగు చేయడానికి వస్తున్నాయి. ఆయన ఉన్న దోని మీదే తుఫాను రేగిందట, చూడండి, ఆయన ఉన్న దోని మీద పెద్ద తుఫాను రేగింది, అలలు కొడుతున్నాయి, దోని నిండిపోయింది. ఆయన దోని అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రిస్తున్నాడు, వారు ఆయనను లేపేశారు శిష్యులు. ప్రభువా ప్రభువా లే లే లే, ఎందుకని? మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా, నీకు బాధ లేదా, మేము చచ్చిపోవడమే నీకు ఇష్టమా, నువ్వు పడుకునే ఉంటావా, ఎన్ని మాటలండి. మనమైతే డైలాగులకు అసలు ఖాళీ ఉండదు. నీకు చింత లేదా అంటే అర్థం ఏంటి? ఏమయ్యా మేము చచ్చిపోతుంటేనే నిద్రపోతున్నావా, నీకు ఇది న్యాయమేనా అని నిద్ర లేపేస్తున్నారు ఆయన. అప్పుడు ఆయన అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకో, దేనికి చెప్తున్నాడు ఆయన? సముద్రానికి చెప్తున్నాడు అటండి. మీకు విషయం తెలుసా, సముద్రం మనుషులను గుర్తుపడుతుందండి, సముద్రం గుర్తుపడుతుంది. అందుకని అంతమంది స్నానం చేస్తుంటే ఒకడే కొట్టుకుపోతాడు, ఎందుకు చెప్పండి? గుర్తుపట్టింది కనుక లాక్కెళ్ళిపోతుంటుంది. మోషే కర్రెత్తితేనే సముద్రం రెండు పాయలైంది, ఎందుకు చెప్పండి? మోషేని గుర్తుపట్టింది కనుక. యేసుక్రీస్తు వారు గద్దిస్తుంటే సైలెంట్ అయిపోయింది, ఎందుకో చెప్పండి? అమ్మో ఈయన మనల్ని కలగ చేశాడు అనుకుంది కనుక. ఆయన మనతో ప్రయాణంలో ఉంటే సర్వ ప్రకృతి కూడా నిమ్మళించి మనకు సహకరిస్తుంది అన్నమాట. మన ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు వస్తున్నాయా, వేదనలు ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయా, అవి వస్తున్నాయి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దామో తెలియట్లేదు అంటున్నారు, అంతే కదా. ఆయన సహాయం తీసుకోండి, ఆయన సహాయం తీసుకోండి. ఆయన మీ పరిస్థితిని చక్కబెడతాడు. ఆయన ఆయన గద్దించాడు, నిశ్శబ్దమే ఊరుకో అన్నాడు సముద్రాన్ని. గాలి అలిగి మిక్కిలిన నిమ్మలం ఆయను, మిక్కిలిన నిమ్మలం సైలెంట్ అయిపోయిందట. నోరు ముయ్యి అనగానే చూడండి, పిల్లలు వెంటనే ఏడు పాపేస్తారు. కుక్క మరుగుతుంది అనుకోండి, అరిసాడు అనుకోండి యజమాని, ఊరుకుంటుంది అంతే. కుక్క పిల్లలాగా సముద్రం కిమ్మనకుండా ఉందండి. గద్దించాడట ఆయన అంతే, నిశ్శబ్దమై ఊరుకో అన్నాడు, నిమ్మళమైపోయింది. ఎవరి కొరకు నిమ్మళమైపోయింది?
సముద్రం వస్తే యేసుక్రీస్తు వారికి ఏమైనా ఇబ్బందా? శిష్యులు ప్రమాదంలో పడ్డారు. ఈ విశ్వాసయాత్ర ముందుకు సాగుతుందా? ఈయన ఎవరండి? గాలి సముద్రం కూడా లోపడుతుంది. ఆయన ఎవరో కాదు, నువ్వు నమ్మిన దేవుడు, నీవు నమ్మిన దేవుడు నీ కొరకు ప్రకృతిని శాసిస్తాడు, నీ కొరకు వెళ్ళిపోతున్నాను ఆగిపోతాడు, నీ జీవితం మార్చడానికి, నిన్ను కష్టాల కడల నుంచి విడిపించడానికి నీకు తోడై ఉంటాడు. నువ్వు ఆర్తధ్వని చేయగలిగితే నీ ఆర్తధ్వనికి కరిగిపోతాడు ఆయన. దిక్కు లేని స్థితిలో, దేవా నీవే నాకు దిక్కు, నాకెవ్వరూ లేరయ్యా, ప్రభువా నీ మీద ఆనుకుంటున్నాను, అగాధంలో పడిపోయాను, నన్ను లేవనెత్తే దేవుడు నీవే, నన్ను పైకి తీస్తావా మరణానికి అప్పగిస్తావా, నీ చిత్తమే. శద్రక మేషక అభిద్రోగులు ఏమన్నారండి? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదు, నీ ప్రతిమకు మేము మొక్కము అన్నారండి. రక్షించడా రక్షించలేదా? మనల్ని కూడా రక్షించే దేవుడు ఆయన, మనల్ని కాపాడే దేవుడు ఆయన, కానీ మన ప్రార్థన సరిలేదు, మన ఆర్తధ్వని దేవుని సన్నిధికి చేరడం లేదు. దోషములు ఉన్నాయా? అయినా దేవుడు తన ఎడల భయభక్తులు నిలిపి మనం బ్రతుకున్నట్లుగా మన దోషములను క్షమించి మనకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. మన ప్రార్థన అంగీకరించే దేవుడు, మన ఆర్తధ్వని విని మన జీవితాన్ని బాగు చేసే దేవుడు, మన స్థితిని మార్చే దేవుడు. గుడ్డివాడు చూపు పొందుకున్నాడు, దోణిలో ప్రమాదంలో చిక్కుకున్నవారు ప్రశాంతమైన జీవితంలోకి వెళ్ళిపోయారు. మరి మీరు నేను ప్రమాదంలో ఉన్నావా? మన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నామా? అయితే యేసుక్రీస్తు రమ్మని పిలుస్తున్నారు. ఇప్పుడే మనం కూడా కేకలేయగలిగితే, మనం కూడా ఆయన నిద్రలేపగలిగితే, మనము కూడా మమ్మల్ని కరుణించమని అడగగలిగితే ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన ఆర్తధ్వని విని మనకు సహాయం చేసే దేవుడు ఆయన. రండి ప్రార్థన చేద్దాం.